దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 122 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. మే నెలలో బయటకు వెళ్లటం చాలా కష్టమని, అవసరమైతేనే బయటకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తెలంగాణలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు రేపు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. 1901 ఏప్రిల్లో ఈ స్థాయిలో ఎండలు దంచుకొట్టాయని, ఆ తర్వాత ఇప్పుడు 2022 ఏప్రిల్లో ఇలా నమోదవుతున్నాయని ఐఎండీ అంటోంది. నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఏప్రిల్లో సగటున 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1901 ఏప్రిల్తో పోలిస్తే 3.35 డిగ్రీలు అధికం. ఇక 2010 ఏప్రిల్లో 35.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఇక మధ్య భారతదేశంలో చూసుకుంటే సగటున 2022 ఏప్రిల్లో 37.78 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ప్రాంతంలో 1973 ఏప్రిల్లో సగటున నమోదైన 37.75 డిగ్రీల కంటే ఇది అధికం. కనిష్ట ఉష్ణోగ్రత కూడా ఏప్రిల్లో సాధారణం కంటే ఎక్కువగానే ఉందంటున్నారు. ఇది రాత్రి సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంది. ఇక దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 27 నుంచి వడగాళ్లు వీస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏప్రిల్లో సగటున 35.05 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నార్త్ వెస్ట్ ప్రాంతంలో సగటున రాత్రి ఉష్ణోగ్రత 19.44 డిగ్రీలుంటే 1901 తర్వాత మరో 1.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. మేలో వేడి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో మేలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలున్నాయని తెలిపారు. సాధారణం కంటే అత్యధికంగా రికార్డు అవుతుందని వివరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 4 రోజులు వేడి తీవ్రత పెరిగింది. రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.